యేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? ఈ కార్యక్రమాలు మీరు మొబైల్స్ లోను మీ కంప్యూటర్స్ లో మీ టీవీల్లో వీక్షిస్తూ ఆశీర్వదించబడుతూ మీరు ఇస్తున్నటువంటి సాక్ష్యాలు మీరు చెబుతున్నటువంటి ఆ మాటలు ఈ కార్యక్రమాలు చేయడానికి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచాయి ఉత్సాహపరిచాయి. దేవుని సన్నిధిలో మీకోసం ప్రార్థించి ప్రార్థనా పూర్వకంగా ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు తీసుకొని వచ్చాను. రండి, దేవుని యొక్క వాక్యములో కీర్తన గ్రంథము 125వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. చదువుదామా? యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే యుందురు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారట. ఎవరి పట్ల నమ్మకం? యెహోవా మీద నమ్మకం, దేవుని మీద నమ్మకం, యేసయ్య మీద నమ్మకం, యేసు క్రీస్తు ప్రభు మీద ఎవరైతే నమ్మకం కలిగి జీవిస్తారో వారి జీవితంలో ఎన్నడూ కూడా కదల్చబడరు. ఒకవేళ నువ్వు కదిలావంటే నీ పునాది యేసుక్రీస్తు మీద లేదేమో. కొంతమంది పునాదులు ఇసుక మీద కడతారు. ఇసుక మీద కట్టిన పునాదులు ఎలా ఉంటాయంటే గాలికి వానకి తుఫానికి పడిపోతూ ఉంటాయి. ఆ పడిపోయినటువంటి పునాదులన్నీ ఎక్కడ కట్టబడ్డాయి? ఇసుక మీద. పడిపోయినటువంటి జీవితాలన్నీ ఎక్కడ కట్టబడ్డాయి? ఇసుక మీద. అందుకోసమే వారి పునాదులు సరిగా లేకపోవడం, వారి పునాదులు బలముగా లేకపోవడం, వారి పునాదులు ఇసుక మీద కట్టడాన్ని బట్టి పడిపోతున్నాయి. బండ మీద కడితే ఆ పునాది కదలదు. ఎందుకు తెలుసా? ఆ బండ ఎవరంటే క్రీస్తే. నిజమేనా? నీ పునాది క్రీస్తు. నీ జీవితాన్ని ఎవరి మీద కట్టుకోవాలంటే క్రీస్తు మీద, దేవుని మీద కట్టాలి. యేసు క్రీస్తు మీద ఎవరైతే కట్టబడతారో, యేసు క్రీస్తు మీద ఎవరైతే నిలబడతారో, యేసు క్రీస్తు అనబడే పునాది మీద ఎవరైతే నిలబడతారో వారు గాలిలు వచ్చినా తుఫాను వచ్చినా వరదలు వచ్చినా శ్రమలు వచ్చినా సమస్యలు వచ్చినా వారి మీదకు ఎంత భయంకరమైన వైరస్లు వచ్చినా వారు కదలరు. ఎందుకు తెలుసా? వారి పునాది క్రీస్తు కాబట్టి. ఈరోజు నువ్వు కదులుతున్నావు. శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయావు. అవమానాలు కలిగినప్పుడు కృంగిపోయావు. బాధలు కలుగుతున్నప్పుడు ఎందుకు నాకు ఈ బాధలను ఏడ్చావు? దేవుని వాక్యం ఏమి సెలవిచ్చిందో తెలుసా? శ్రమలలో నువ్వు కృంగిన వాడువైతే చేతకాని వాడివి అంటుంది. శ్రమలలో క్రైస్తవుడు కృంగకూడదు. శ్రమలలో దేవుణ్ణి ఎరిగిన వాడు కృంగకూడదు. శ్రమలు కలుగుతున్నప్పుడు వాటిలో నిలబడి పోరాడటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధులు ఎవరు పోరాడగలుగుతారంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు పోరాడగలుగుతాడు. ఈరోజు నువ్వు పోరాడలేక పడిపోయి కదల్చబడి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. కారణం, నువ్వు సరిగా ఆయన మీద ఆధారపడలా, ఆయన మీద సరిగా నమ్మకం లేదు, ఆయన మీద సరిగా విశ్వాసం లేదు. అందుకోసమే నువ్వు కదల్చబడుతున్నావు. గాలి వచ్చినా కదలకూడదండి, శ్రమ వచ్చినా కదలకూడదు, అనారోగ్యాలని జీవితంలో సంభవించిన కదలకూడదు. ఎందుకు తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉంటాడు. చూడు, ఆ రోజున పేతురును తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారట. ఎందుకో తెలుసు నాన్న? పేతురుని తెల్లవారితే చంపేయాలి, పేతురుని తెల్లవారితే శిరఛేదనం చేస్తారు. అంతకుముందే ఒక శిష్యుని చంపేశారు, తర్వాత పేతురుని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసి తెల్లవారి ఆజ్ఞ పేతురును చంపేయమని. కానీ పేతురు ఏం చేశాడు తెలుసా? ఖైదీల మధ్య ఆయన నిద్రించుచున్నాడు అని ఉంటుంది అపొస్తల కార్యముల గ్రంథంలో. నిద్రిస్తున్నాడు. తెల్లవారితేమిటి? మరణం. తెల్లవారితేమిటి? భయంకరమైన శిక్ష. అటువంటి పరిస్థితులు పేతురుకు తెలుసు. అయినా కూడా హాయిగా కదలకుండా భయపడకుండా జడియకుండా కలవరం పడకుండా
నిద్రిస్తున్నాడట. కారణం ఏంటి తెలుసా? దేవుని మీద పేతురుకున్న నమ్మకం. నా ప్రభు నన్ను మరణానికి అప్పగించాడు, నా ప్రభు నన్ను విడిపిస్తాడు, నా ప్రభు నన్ను తప్పిస్తాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం దేవుని మీద ఉండబట్టి పేతురు ఏమాత్రము కూడా కదల. అదే మాటను కీర్తనకారుడు రాస్తున్నాడు, కదలక నిత్యము సియోను కొండ వలె ఉంటారట. కొండెక్కడన్నా కదులుద్దా? కదలదు. కొండ ఎంత బలంగా ఉంటుందో నువ్వు కూడా అంత బలంగా ఉంటావట దేవుని కనుక నమ్ముకుంటే. దావీదు జీవితంలో కూడా ఎంతోమంది శత్రువులు తరిమారు, ఎంతోమంది దావీదును అవమానించారు, ఎన్నోసార్లు సౌలు కూడా దావీదును చంపాలని తరుముకుంటూ వెళ్ళాడు. అయినా కూడా దావీదు ఎక్కడ బెదరలేదు, దావీదు ఎక్కడ కూడా కదలలేదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఈ బాధలు చేయండి, దేవుణ్ణి స్తుతిస్తుంటే ఈ కష్టాలు చేయండి, దేవుణ్ణి ఆరాధిస్తున్న నాకే ఇన్ని శ్రమలు వచ్చేందుకు, ఇక దేవుడు ఎక్కడున్నాడు నా జీవితంలో అని అనుకోలే. నువ్వు అనుకుంటున్నావు బాగా ప్రార్థన చేస్తే అమ్మో శ్రమ వస్తుందేమో, చేయకూడదు. బాగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపితే కష్టాలు వస్తాయేమో, అమ్మో అయితే బాగా ప్రార్థన చేయకూడదు అనుకునే క్రైస్తవులు కూడా ఈనాటి సంఘాల్లో ఉన్నారు నాన్న. చాలా చోట్ల నేను చూశా, చాలా మందిని చూశా. బాగా ప్రార్థన చేస్తే శ్రమ నీకు ఎందుకు వస్తుంది? బాగా ప్రార్థన చేసిన వ్యక్తికి శ్రమ ఎందుకు వస్తుంది అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి. ఆ దేవుని సన్నిధి నుంచి నిన్ను బయటకు లాక్కు వెళ్ళాలని సాతానుడు ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అదే సమయంలో దేవుడు కూడా నీతో ఉన్నాడు అన్న సంగతిని నువ్వు తెలుసుకోవాలి. నీ కష్టాలలో, నీ శ్రమలలో, నీ అనారోగ్యంలో, నీ వ్యాధులలో, నీ బాధలలో దేవుడు నీతో నడుస్తున్నాడు. నడవట్లేదు అనుకో, నీతో ఉన్నాడు నాన్న, నీతో ఆయన పయనిస్తున్నాడు. అందుకోసమే నువ్వు కదలాల్సిన పని లేదు. నువ్వు కదులుతున్నావంటే దేవుని సన్నిధిలో నువ్వు లేవు. నీ పునాది ఇసుక మీద కట్టుకున్నావు. ఇసుక మీద కట్టబడిన పునాది శ్రమలు వస్తే, గాలి వస్తే, తుఫాను వస్తే కూలిపోద్ది. అది బండ మీద కడితే శ్రమలు కాదు, ఏది వచ్చినా అది కూలిపోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే దేవుడు బలమైన దేవుడు, దేవుడు శక్తిమంతుడు. ఈ రోజున పేతురు చూడు ఎంత అద్భుతంగా నిలబడ్డాడు. అందుకోసమే పేతురు భయపడకుండా పరుండుకున్నాడు. కనుకనే పేతురు దగ్గరికి దేవుని దూత వచ్చి విడిపించుకెళ్ళాడు. దావీదు జీవితంలో కూడా దావీదు ఎన్ని శ్రమల్లో వెళుతున్నప్పటికీ దావీదు ఎప్పుడూ కూడా నాకెందుకు ఈ శ్రమలు అని కృంగిపోయి దేవుడేమైపోయాడు అని దేవుణ్ణి ప్రశ్నించలా. ఈ ఉదయకాలపు వేళ నీ జీవితంలో కూడా కలుగుతున్న శ్రమల్లో నువ్వు కదలక నువ్వు దేవుని వైపు చూస్తూ ఉన్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యోబు జీవితంలో చూశారు కదా, ఎన్ని కష్టాలండి, ఎన్ని నిందలండి, ఎన్ని అవమానాలండి, ఎంత భయంకరమైన నష్టమండి. తన బిడ్డలు చనిపోయారు, తన ఆస్తి పోయింది, తన భార్య నిందిస్తుంది, తన స్నేహితులు నిందిస్తున్నారు. ఆయన యోబు కదల్లా, కదల్లా. ఎందుకు తెలుసా? ఆయన ఒకరోజు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నా శరీరము క్షీణించిపోయినా, నా జీవితం అంతా నాశనమైపోయినా, నా కనులతో నేను నా సజీవుడైన దేవుణ్ణి నేను చూస్తానన్నాడు. ఈ విశ్వాసం నీకుందా? ఈ నమ్మకం నీకుందా? ఈ రీతిగా నువ్వు కూడా నమ్మితే నీ జీవితంలో కూడా ప్రతి అడుగులో దేవుడు నడిచి నడిపించి నిన్ను పరలోకానికి తీసుకుని వెళతాడు. అట్టి దీవెన, అటు ఆశీర్వాదం దేవుడు ఉదయ కాలపు వేళ నీకు దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు ఎంతమంది పిల్లలు మ్యారేజ్ డే చేసుకుంటున్నారో, ఎంతమంది బిడ్డలు బర్త్డేలు చేసుకుంటున్నారో, మీ అందరికీ నా ప్రత్యేకమైన విషయం తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. రండి, మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దానం విన్న బిడ్డల జీవితాల్లో మీ అద్భుతం చేశారు. నిజమే నాయన, దేవుని యందు నమ్మకం ఉంచి ఎవరైతే ఉంటారో వారు కదలక సియోను కొండవలే ఉంటారని నాయన నీ వాక్యంలో నేను చూస్తున్నాం. మేము అప్పుడప్పుడు కదులుతున్నామంటే నీ సన్నిధిలో సరైన నమ్మకం లేకని. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లలు కదులుతున్నారు, అప్పుడప్పుడు పడిపోతున్నారు. కారణం ఏంటంటే ప్రభువా, నీ మీద సరిగా నమ్మకం ఉంచక, నీ మీద సరిగా ఆనుకొనక. ఈరోజు నీ వాక్యం సెలవిచ్చింది, దేవుని ఎవరైతే ఆనుకుని ఉంటారో వారు కదలక సియోను కొండవలే ఉంటారని
సెలవిచ్చినట్లుగా ఈరోజు ప్రతి బిడ్డ నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆనుకొని జీవించే కృప వారి జీవితంలో కలుగుతున్న ప్రతి శ్రమలు నీ వైపు చూస్తూ నిలబడి వారి పునాదులను నీ బండ మీద కట్టుకునే కృప అనుగ్రహింప చేయమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా.